అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఒక చెంపదెబ్బ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక వస్తానే 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి గారు 60 తప్పులు చేశాడు. మరి ఈరోజు ఎన్నికల అధికారి మొన్న అర్ధరాత్రిలో జీవో ఇచ్చి మరి ఈరోజు ముఖ్య రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారితో ఈరోజు సమస్యలు జరిపి ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, అందరూ కూడా అలర్ట్గా ఉండండి, ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండనని పిలిపించారు. ఇది ఎంత దారుణం అంటే బాధాకరం. ఈరోజు ఈ వైరస్ వచ్చి దాదాపు 205 దేశాలు ఉడకుతా ఉంది, దారుణంగా ఈరోజు ఉంది. ఎక్కడ అక్కడ మనుషుల్ని అక్కడనే మరి నిర్బంధం చేసి ఎవరిని కూడా రాష్ట్రానికి జిల్లాలకు కూడా పక్కకు కూడా తరలిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల కన్నా ఆయన ఎన్నికలే ముఖ్యం. ఆయన ఈ ఎన్నికల్లో ఏదైతే మొన్న స్థానిక సమస్యల ఎన్నికల్లో నామినేషన్ వేశారు, అక్కడ ఇనామనిషిగా కొంతమంది వ్యక్తులు వాళ్ళ మంత్రులకు వాళ్ళ శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు ఒకటే పిలిపించాడు, మీరు సంపుతారు సంపించుకుంటారు, మీరైతే ఆ యొక్క పరిధిలో మీ నిజవర్గాలలో మీ అభ్యర్థులు గెలిపించుకొని రాకపోతే మీ ఎమ్మెల్యే సీట్లు ఊడతాయి, మీ మంత్రి పదవులు ఊడతాయని వాళ్ళకి హెచ్చరిక చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగంగా మరి చట్టసభల్లో ఒక వ్యక్తులు మీరు సంపండి సావండి మీరైతే అక్కడ గెలిపించుకొని రావాలనేది ఇది దారుణం. ఒక ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడటం ఇది బాధాకరం. దాదాపు మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలలో కూడా ఇటుమంటి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరూ లేదు. ప్రాణాల కాడికి ఎన్నికలు ముఖ్యం. ఈరోజు ఎవరికి సోకిందో ఎవరి ఈ యొక్క అంటువ్యాధి అంటుకుంటుందని ఈరోజు దూరంగా కూర్చునే పరిస్థితి వస్తున్నది. భయాందోళనతో ఉన్నారు, ఏమవుతుందనే తెలియలేదు. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఇది కరోనా వైరస్ నుంచి కాపాడాలనేసి ముందుకు వస్తున్నారు. ఈ దేశ ప్రధాని కూడా దీని మీద అవగాహనతో ఆయన మంచి ఆత్మతో మంచి బుద్ధితో ఈ ప్రజల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి పక్కనే జగన్మోహన్ రెడ్డి గురు మరి అక్కడ కొనసాగించాలా ఈ యొక్క మరి ఎత్తకూడదు మరి అని ఆయన చెప్తా ఉండే అన్ని రాష్ట్రాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏమీ లేదు, ఎవరికి ఏం కాలేదు, ఇది ఒక జ్వరం ఒక తలకాయ నొప్పి, దీని గురించి ఏమి కాదు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే మొన్న దౌర్జన్యంగా అక్రమంగా నామినేషన్లు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరిని ఏలియకుండా మరి మహిళలను చూడకుండా కొంతమంది మహిళలు జాకెట్లలో కూడా మరి ఈ అప్లికేషన్ ఫారాలు తీసుకుని కూడా చింపి అతి దారుణంగా చేశారు. దాన్ని పూర్తి చేసుకోవాలని ఆ ఎన్నిక మరి ఇనామషిని కొనసాగించుకోవాలని ఈరోజు ఒక తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆంధ్ర పౌరుడుగా రాయలసీమ బిడ్డగా మరి హైదరాబాద్ నుంచి మరి విజయవాడకు రావాలంటే 14 రోజులు మీరు అక్కడ డాక్టర్ దగ్గర మీరు చేసుకొని మరి మీరు రావాలని అడుగుపెట్టారు. ఒక తమిళనాడు సంబంధించిన హైకోర్టు జడ్జి రిటైర్డ్ను నువ్వు ఆయన తీసుకొచ్చి అర్ధరాత్రులలో మరి ఆయనకి పదవి కట్టిపెట్టినావంటే ఎన్నికల అధికారిగా మరి నిన్ను ఏమంటారని జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటు కడుతున్నా. మీరు ఇప్పటికీ ఆయన్ని వెంటనే భద్రత చేసి ఆయన తిరిగి 14 రోజులు అతన్ని ఉంచి
ఆయన్ని చెక్ చేసుకున్న తర్వాతనే, ఆయనకి ఏమీ లేదన్న తర్వాతనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాల్సిన బాధ్యత ఎన్నికల అధికారిది. దీన్ని తీసుకొచ్చారు. ఈ పొద్దు 5 మంది 5 పిటిషన్లు వేశారు. 6 పిటిషన్లు కూడా మరి రమేష్ కుమార్ గారికి ఖచ్చితంగా 5 ఏళ్ళ పదవ కాలాన్ని ఖచ్చితంగా హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. 100% తిరిగి మళ్ళా ఎన్నికల అధికారిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతారని కూడా నేను ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా హైకోర్టు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది మరీ ఒక దెబ్బ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే మీరు అంతా చూశారు. మరి 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటాని వస్తాని ఏ ముఖ్యమంత్రిని ఏం చేస్తారు తెలిసినా మీడియా తరఫున పత్రికల తరఫున చూస్తాం. మీరు కూడా ఎన్నో చూశారు ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తాని మంచి ఆత్మతో మంచి భవనాను మంచి ప్రాజెక్టును మరి అక్కడ భూమి పూజ చేసి నిర్మాణం చేపడతారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వచ్చిన 3వ రోజే ప్రజలకు సంబంధించిన ఎక్కువ ప్రజా ఏదికిని కూలగొట్టి కోర్టు మెట్లెక్కాడు. కరకట్ట మీద ఏది ఉండకూడదని. 2వది భవన నిర్మాణ కార్మికులు మరి ఎన్నో రంగాలుగా వ్యవస్థలు ఇసుకుంటేనే నిర్మాణాలు జరుగుతాయి. అటుమంటే ఇసుకని పాలసీని రద్దు చేసి కోర్టు మెట్లెక్కాడు. 2వది పోలవరం జీవనాడి అటుమంటే పోలవరాన్ని నిలుపుదల చేసి అక్కడ కోర్టు ఎక్కాడు. మరి తిరిగి ప్రజలకు అన్నం పెట్టే క్యాంటీన్ని తొలగించి ఆ ఇష్యూలో కూడా కోర్టుకి ఎక్కాడు. రైతులు ఈ రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలు త్యాగాలు చేసి 3 పంటలు పండే భూమిని మరి రాజధాని 5 కోట్లు ప్రజల మనోభావాలకు ఇస్తే మరి దాని ఇష్యూలో కూడా దాదాపు 120 కేసులు మరి ఈరోజు రైతులంతా కూడా కోర్టు కేసి కోర్టు పెట్టలేదు. మరి ఒక డీజీపీ అంటే ఒక పోలీస్ అధికారి అంటే వాళ్ళు కేసులు కడితే ఎదటి వ్యక్తులు కోర్టులో పోయి బోన్లో నిలబడారు. అటుమించి ఒక డీజీపీ గారు 2 మాటలు కోర్టు మెట్లెక్కి సమాధానం చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. 2వది మళ్ళా మద్యం నిషేధం మీద కోర్టులు ఎక్కారు. మరి అంతేకాకుండా మొన్న మండలి రద్దు పైన మరి సిఆర్డి బిల్లు మీద దాని కోర్టు ఎక్కారు. మరి ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు పోతున్నాడు కాబట్టి 16 నెలలు జైలు పోయిస్తున్నాడు కాబట్టి మరి ఆయనకు అదే ఇష్యం. నేను ఒక్కడే పోతే కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కలెక్టర్లు కూడా ఎస్పీలు కూడా డీజీపీలు కూడా అందరినీ కూడా కూడా పెట్టుకొని పోవాలనే ఆలోచనతో మరి ఈరోజు అందరినీ కూడా లాక్కొని పోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికన్నా అధికారులు తెలుసుకోవాల్సింది, ఐఏఎస్లు తెలుసుకోవాలా? మీరు తప్పకుండా రేపు ఏదైతే ఆనాడు కీర్తి చేసులు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనేరు ప్రసాద్ కానీ శ్రీలక్ష్మి కానీ మరి మంత్రులు మోపిదేవి వెంకటరమణ కానీ మరి బొత్స సత్యనారాయణ కానీ మరి చాలామంది ధర్మాన ప్రసాద్ కానీ నిమ్మగడ్డ ప్రసాద్ కానీ మరి పక్కనే గాలి జనార్దన్ రెడ్డి కానీ ఎంతమంది ఆ రోజు ప్రజాప్రతినిధులు కానీ ఐపీఎస్లు ఐఏఎస్లు కానీ కోర్టుకి ఈ రోజు కూడా తిరిగే పరిస్థితి వస్తున్నది. అదే గతి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లకు కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కానీ నిన్న మొన్న వచ్చిన మరి ఎన్నికల అధికారి మరి ఆయన కూడా మరి దీని మీద దాదాపు కాలపరిమితి 60 సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు ఒక రిటైర్డ్ జడ్జి గారు ఆయనకన్నా అవగాహన ఉండాలా? మనం పోయి పక్క రాష్ట్రంలో మరి ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మనం పోయి ఆ పదవకు మనం అరుగుడని ముందుకు పోతే పోయి మీరు మీ గోతులు మీరే పడతారు. దయచేసి ప్రజలంతా ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు కానీ ఇప్పొద్దు అందరూ కూడా పిటిషన్ వేసినారు. రమేష్ గారిని ఆయన ఎన్నికల అధికారిని ఖచ్చితంగా ఆయనే 5 సంవత్సరాలు కొనసాగాలని కూడా అందరూ కూడా ఈరోజు ఏక నిర్ణయంతో మరి పచ్చిబావి చేసి ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మీరు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు అన్నం పెడుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది కానీ పంచాయతీరాజ్ సిబ్బందికి కానీ మరి రకరకాలుగా సిబ్బందులంతా కూడా ఈరోజు మరి అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్క్ కానీ వీళ్ళకందరూ కూడా ఉచితంగా అన్నా క్యాంటీన్ ద్వారా కూడా అన్నాలు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మరి ఈరోజు సిగ్గుచేటు ఏం చేస్తున్నది ఒక ప్రభుత్వం అంటే మార్క్సులు చూడు, ఈ మార్క్స్ 5 రూపాయలు 10 రూపాయలు ఒక వ్యక్తికి 3 మార్క్సులు ఇచ్చి ఆ వైరస్ని పారదోలుదాం అంటున్నారు. మీకు అవగాహన లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు ప్రజలు మార్క్స్ ఏదో తెచ్చుకుంటారు లేకపోతే
కర్చీఫ్ ఉంటే మొహానికి కట్టుకుంటారు, లేకపోతే ఒక తుండుగుడ్డు ఉంటే మొహానికి కట్టుకుంటారు, ముక్కు కట్టుకొని వాళ్ళని కాపాడుకునేది అని తెలుసు. ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే, మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో వరదలు వస్తే, శ్రీకాకుళంలో వరదలు వస్తే, విజయనగరంలో వరదలు వస్తే, తుఫాన్లు వస్తే, అక్కడికి ప్రతి కుటుంబానికి దాదాపు 2-3 నెలలకు 5-8 నిత్యవస సరుకులు, భోజనాలు, వాటర్ ట్యాంకులు అన్ని కూడా అందించి ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఈరోజు మీరు చేయాల్సింది ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యము, మరి సన్న బియ్యం వేయాలి. ప్రతి కుటుంబానికి మరి నిత్యవస సరుకులు కొనుక్కోవడానికి 10,000 ఇవ్వాలి. ఆ కుటుంబాలకి ఇచ్చి ఆదుకోవాల్సింది వదిలిపెట్టి ఓన్లీ మార్క్స్ ఇచ్చి చేతులు దులుపుకోవాలన్నది ప్రభుత్వం. ఇది మంచిది కాదు. మీరు మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు కూలికి పోతే లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్టులు కానీ రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఈరోజు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నిత్యవస సరుకులు అందిస్తున్నారు. అంతెందుకు, మా వడ్డర కులం అంటే పేద కులం, వడ్డర్లు అంటే రాళ్ళు కొట్టుకొని మట్టి పని చేసి జీవనం సాగించాడు. అటుమింటోళ్ళే దాదాపు ఒక్కొక్కరు 5 లక్షలు మా వెంకటనారాయణ కానీ వెంకటేష్ కానీ చాలా మంది కదా, మరి పొద్దు వైఎస్ఆర్ పార్టీలు కదా, చాలా మంది కదా, మరి చిన్న చిన్న కార్యకర్తలు కదా, రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఎక్కడ కానీ విఫలమైంది. వాళ్ళ మినిస్టర్లు ఎక్కడైనా కానీ ఎవరో ఒకరి ఇద్దరు తప్పించి ఆ జిల్లాలలో అక్కడ ప్రజల్ని ఎంతవరకు ఈ వైరస్ నుంచి కాపాడారు, ఎంతమందికి ట్యాబ్లెట్లు అందించారు, ఎంతమందికి నిత్యవస సరుకులు అంచి ఇచ్చారు. ఈరోజు నిన్న కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు కమ్మ 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 అని కులాలని రచ్చగొట్టారు. నిన్న వాళ్ళ డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మైనార్టీల్ని కించపరిచి మాట్లాడారు. అది పద్ధతి కాదు, ఒక కులమని. కాకపోతే ఎక్కడ విదేశాలకు పోయినారు, ఈ రాష్ట్రానికి వచ్చింది వైరస్ అని మాట్లాడాల్సి కానీ కులాల్ని కించపరిచి కులాల్ని మరి విస్మరించి మాట్లాడకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకే కులం ఓట్లేస్తే ఎవరు ముఖ్యమంత్రులు గారు, ఒకే కులం ఓట్లేస్తే ఆఖరికి సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, కాకపోతే అన్ని కులాలు అన్నదమ్ముల మాత్య కలిసి ప్రయాణం చేసి ఆ అభ్యర్థిని నాయకునిగా చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, వాళ్ళ మంత్రులకు అవగాహన లేదు. ఇప్పుడే నిన్న మొన్న మాట్లాడుతున్న పుష్పవాణి, మరి 13 జిల్లాలు అనేది ఎదురుగా రాలి వాళ్ళకి, 13 రాష్ట్రాలు అంటారు. మరి ఏదైనా మాట్లాడితే ఆయనే తప్పులు మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో ఇవాళకి అవగాహన లేదు. ఎప్పుడు ఎక్కినాడు గుర్రం ఎక్కితే వెనక్కి పోతుందా ముందుకు పోతుందని తెలియదు ఈ ప్రభుత్వానికి. లేకుండా ముఖ్యమంత్రి అయినాడు ఆయన, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలియదు. ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారాలి, ప్రజల్ని కరోనా వైరస్ నుంచి కాపాడాలి. ఎన్నికలు అనేది ప్రస్తావనే రాకూడదు, ఎన్నికలను నిర్వహిస్తానని మీరు ఈనులుగా మిగిలిపోతారు ఈ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. దేశవ్యాప్తంగా 205 దేశాలు మరి ఈరోజు ఎన్నో 100,000 మంది ప్రమాదాలు కోల్పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేకపోయింటే ఈరోజు ఆ ఎన్నికలే జరుపుంటే ఎంతమంది పెట్టలు రాలిపోయినట్టుగా సునామీలో కొట్టుకోమైనటువంటి ఆంధ్ర ప్రజలు, అటువంటి ప్రజల్ని ప్రాణాలని కాపాడిన వ్యక్తిని అతి దారుణంగా అర్ధరేతుల్లో జీవో తీసుకొచ్చి ఆయన్ని తొలగించి 5 సంవత్సరాల పదవిని కుదించి అర్ధరేతుల్లో తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిని తీసుకొచ్చి ఆయన్ని ఎన్నికల అధికారిని నియమించటం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి అతను తీసుకున్న గోతులు అతనే పడుతున్నాడు. మరి ఖచ్చితంగా రాబోయే రోజు 1 సంవత్సరం అవుతున్నది ఆయన పరిపాలన. ఎక్కడ కానీ ఒక కార్యకర్తకు కానీ మరి కార్మికులకు కానీ, మరి ఈ పొద్దు మా అప్పుడు ప్రభుత్వం మే కార్మిక చైర్మన్గా నేను కూడా 3 సంవత్సరాలు పనిచేశాం. దాదాపు 125 కోట్లతో మరి రాష్ట్రం అంతా మరి సబ్సిడీ, ఒక్క సబ్సిడీ 1,00,000 రూపాయలు బ్యాంక్ నుంచి ఇచ్చి 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. మరి బీసీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాలకు కూడా మరి చేసి సాటి చెప్తే ఎక్కి ప్రజల్ని కాపాడింది. మరి ఇంతవరకు ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినా 610 కోట్లని కార్పొరేషన్ డబ్బుల్ని పక్కదారి పల్లిచ్చి మరి ఇక ఈ కార్పొరేషన్ కులాలకు అనేటిగా తీవ్ర అన్యాయం చేశారు. కాపులకు కానీ
ఎస్సీలకు కానీ బీసీలకు కానీ. మరి మీ యొక్క పనేనా, మంచి పని చేసినారా? మరి ఈరోజు మరి సిఆర్టీ బిల్లు మీద పోతావు, మరి ఈరోజు ఎంతోమంది మరి పనికి ఆధారం పని చేసిన వాళ్ళకి కోర్టుకు పోయినారు, పంచాయతీరాజ్ బిల్లులకు కోర్టుకు పోయినారు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నోటన్ని కోర్టు మెట్టి ఎక్కందే ఏది కానీ లేదని కానీ ఆయనకి అవగాహన లేదు కాబట్టి, ఆయన సూచన సలహాలు లేదు కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ ఎన్నికల్ని వాయిదా వేయాలి, ఇక్కడ ప్రజల్ని ఈ యొక్క వైరస్ నుంచి కాపాడాలి, ఈ వైరస్ని పారదోలేంత వరకు పార్టీలకు అత్యతంగా పనిచేయాలి. ఇది దీన్ని చేస్తేనే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆయన అడుగుదాడలు నడుచుకుంటారు. కానీ ఇటుమంటి నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజు ఈ స్థానిక సమస్యలగానా నువ్వు ఏక నిర్ణయంతో తీసుకుంటే ప్రజలే గుణపాఠం చెప్తారు, ఖచ్చితంగా నీకు గుణపాఠం జరుగుతుందని కూడా మీడియా తరపున పత్రికలో తెలియజేస్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మళ్ళా తిరిగి రమేష్ కుమార్ గారిని మరి కోర్టు ఖచ్చితంగా తీర్పిస్తుంది, ఆయన మళ్ళా ఎన్నికల అధికారిగా కొనసాగుతారని కూడా మేము మీడియా తరపున పత్రికలో తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి, మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాలని కూడా, విదేశాలలో కూడా ఆయన సేవలు మాకు కావాలా, ఆయన సలహాలు సూచనలు కావాలని అడుగుతున్నారు.